సౌజన్యంతో సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా మూవీ ఓకే అయింది. గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ తో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సినిమా ఫైనల్ అయింది. అయితే ఈ రెండు ప్రాజెక్టులకే కథల్లేవట. కేవలం హడావుడిగా సినిమాలు ఓకే చేశారు తప్ప మరో కారణం లేదంటున్నారు. టీ సిరీస్ కి బన్నీతో సినిమా తీయాలనేది టార్గెట్. అల్లు అర్జున్ కి కూడా హిందీ బ్యానర్ లో ఓ సినిమాతో అక్కడ స్ట్రైట్ హిందీ సినిమా తీయాలనుంది. ఇక సందీప్ రెడ్డికి ఎప్పటి నుంచో బన్నీతో సినిమా ప్లాన్ ఉంది. సో అలా ఈ ముగ్గురి కాంబినేషన్ ఓకే అయింది. కానీ కథా చర్చలు కానీ స్టోరీ పాయింట్స్ కానీ ఏమనుకోలేదట. సో 2025లో పట్టాలెక్కే ప్రాజెక్ట్ కి చాలా టైం ఉందని ముందుగా డీల్ ఓకే చేసుకున్నారని కామెంట్స్ పెరిగాయి. ఇక ఎన్టీఆర్ తో కూడా ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడో ఓకే అయింది. సలార్ తర్వాత తారక్ సినిమానే సెట్స్ పైకి వెళ్తుందంటున్నారు. ఈలోపు కొరటాల శివ సినిమా పూర్తి చేయనున్నాడట ఎన్టీఆర్. సలార్ పూర్తవుతుంది అయినా కానీ ఇంతవరకు ప్రశాంత్ నీల్ ఎలాంటి స్టోరీ లైన్ ని కానీ ప్లాట్ ని కానీ తారక్ కి చెప్పలేదట. బేసిక్ పాయింట్ నచ్చో ప్లాట్ నచ్చో ఓకే చెప్పే రోజుల నుంచి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కావడం వల్లే ప్రశాంత్ నీల్ కథ చెప్పకున్నా తారక్ ఓకే చెప్పాడంటున్నారు. ఈ మధ్య ప్రాజెక్టులు ఇలానే పట్టాలెక్కుతున్నాయంటున్నారు.